హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లీ వ్లాగ్. సో ఆల్రెడీ చాలా వీడియోస్ చేసిన, అవి రియల్లీ మీకు హెల్ప్ఫుల్ అయినాయని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా రన్నింగ్ స్టార్ట్ చేయగానే చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఇదే అనమాట. సో ఈ మిస్టేక్ మీరు చేస్తూ తర్వాత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోని ముందే చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రన్నింగ్ అనగానే ఇంట్లో ఏవైతే షూ ఇంతకుముందు కొన్నా ఏవో ఒకటి ఫ్యాషన్ షూస్ ఏదో ఒక షూ ఉండగానే అది వేసుకుని ఏమైతుందిలే అని చెప్పి రన్నింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మన ఫుట్ వర్క్ కరెక్ట్ వాడకపోవడం వల్ల, మన కుషనింగ్ బాగాలేకపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి యాంకిల్ పెయిన్ రావడము, నీ పెయిన్ రావడము, ఇంజురీ అయ్యే స్కోప్ చాలా ఉంది. సో ఇది చాలా లైట్ తీసుకుంటారు చాలా మంది. బట్ ఇది లైట్ తీసుకోవడం వల్ల మనకి ముందుకెళ్ళలేమన్నమాట. ఈవెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు మనకి ఏమైతే మనకే తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను మెయిన్గా ఆ వీడియోస్ వర్కౌట్స్ వీడియోస్ ఆపి మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అది మీ సేఫ్ కోసమే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక షూ కొనేటప్పుడు అసలు ఎట్లా ఉండాలి షూజు, ఆ షూ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యూచర్స్ ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మేజర్లీ చాలామంది ఏమనుకుంటారంటే, షూ అనగానే ఒక 2-3 వేలు పెట్టాలేమో అని అనుకుంటారు. బట్ అది కరెక్టే, ఎక్కువ పైసలు పెడితే మనకి ఎక్కువ కంఫర్ట్స్ ఉన్న షూ దొరుకుతుంది అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి. సో మరి తక్కువ బడ్జెట్లో షూ ఏం లేదా అన్న అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తుంటారు అండ్ చాలా కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో తక్కువ బడ్జెట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంతవరకు అండ్ అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ, నా టిల్లు ఫిజికల్ ట్రైనింగ్లో ట్రైన్ అయ్యేటప్పుడు యూజ్ చేసిన షూస్ కానీ, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఒక షూ నేను బై చేసి అండ్ ఇప్పటివరకు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే మనకి షూ, ఇప్పుడు ఈ షూ అన్ని చూడగానే అన్ని షూ బాగానే అనిపిస్తాయి, బట్ మరి తీసుకునేటప్పుడు ఎలా ఉండాలో మనకి కొన్ని టిప్స్ ఉంటాయి. సో అవి చూసి తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, షూ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన పాత షూ కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇటు సైడ్ అరిగింది అనుకో, ఇది కొంచెం స్పాంజీ స్పాంజీ ఉండేటట్టు చూసి తీసుకోవాలి. ఈ సైడ్ అంటే బయటి సైడ్, ఇక్కడ సైడ్ అరిగితే ఇది స్పాంజీ స్పాంజీ ఉండేటట్టు తీసుకోవాలి. ఒకవేళ మనకు ఆ షూ అదే ఇన్సైడ్ అరిగింది అనుకో, లోపల సైడ్, అప్పుడు మనం ఇది ఏం చేస్తామంటే కొంచెం గట్టిగా ఉండేలాగా చూసి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే మనము షూ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా కంప్రెస్ అవ్వాలి షూస్, ఓకేనా? ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అవ్వాలి. సో ఇట్లుండాలి షూస్, కానీ టైట్గా ఉండి, గట్టిగా ఉండి అండ్ బెండ్ చేస్తే బెండ్ కాకుండా ఉంటాయి చూసినా, ఆ షూ తీసుకోవద్దు రన్నింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం రన్ చేసేటప్పుడు మన యాంకిల్ మిడ్ ఫుట్తో రన్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం ఫోల్డబుల్ అయ్యేలాగా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. సో ఈ షూ చూసుకుంటే మీకు క్లియర్గా ఫోల్డబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే ఈ గ్రిప్పు, ఈ గ్రిప్పును అసలు ఎవరు పట్టించుకోరు, ఏమవుతుందిలే అనుకుంటారు. బట్ ఈ గ్రిప్ ఎంత బాగుంటే మీకు రన్ చేసేటప్పుడు అంత కంఫర్ట్ ఉంటుంది, అంత గ్రిప్ దొరుకుతుంది. సో ఎట్టి పరిస్థితిలో మీరు రన్ చేసేటప్పుడు ఈ గ్రిప్పు చాలా బాగుండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే ఇక్కడ రన్ చేసేటప్పుడు పైన ఎప్పుడైనా సరే ఇది మెష్ ఫిల్టర్ ఉండాలి. ఈ మెష్ ఫిల్టర్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఎయిర్ అనేది లోపల పాస్ అయ్యి మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట రన్ చేసేటప్పుడు. సో లోపల మనకి ఓ ఫీలింగ్ ఎప్పుడెప్పుడు ఇప్పేయాలనే ఫీలింగ్ రాకూడదు అంటే ఇక్కడ ఒక మెష్ ఫిల్టర్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అదే దాని తర్వాత మనకి షూ ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు టప్ 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 అనే సౌండ్ రావద్దు, ఓకేనా? రన్ చేస్తుంటే ఈ కిందది ఉంటుంది కదా, అంటే ప్లాస్టిక్ టైప్ ఉందనుకో, టప్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అట్లా ఉండకుండా మంచిగా ఉండాలి. అండ్ ఈ కుషనింగ్ కానీ, సోల్ కానీ లోపల, అండ్ మన ఫుట్ పెడితే మనకు కంఫర్టబుల్ అనిపించాలి. షూ వేసుకుంటే అరే ఉరకాలు రా అనే ఫీలింగ్ రావాలి. బట్ అవి ఏం రాకుండా ఎప్పుడెప్పుడు ఇప్పేయాలా అని అనిపించడము. అండ్ షూ ఇలా నేను పట్టుకున్న దగ్గర అక్కడ కరువు ఎలా ఉందో అట్లా కరువు ఉండాలి, ఫ్లాట్గా ఉండొద్దు షూజు. సో కరువు ఉండేలాగా చూసుకోండి. అండ్ అదేవిధంగా లైట్ వెయిట్ ఉండాలి షూస్ వచ్చేసి 300 గ్రామ్స్ అలా ఉండేలాగా లైట్ వెయిట్ ఉంటే మీకు రన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో షూ మంచిగా ఉందనుకో, మీరు గ్రౌండ్లోకి దిగానే ఒక వైబ్రేషన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఉరకాలని, మంచి షూ తీసుకోవాలి. సో ద బెస్ట్ షూస్ నాకు అనిపించింది అయితే ఇదే, తక్కువ బడ్జెట్లో. సో మరి ఎంత ఉంటుందన్న కాస్ట్ అంటే 900 రూపీస్ ఉంది సెగా. సో నేను ఇది మీరు సెగా అని టైప్ చేస్తే చాలా షూజెస్ చూపిస్తున్నాయి, తక్కువలో 500లో 600లో కూడా చూపిస్తుంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, ఒకసారి చూసి విజిట్ చేయండి. విజిట్ చేయడం వల్ల తప్పలేదు కదా. అండ్ దీన్ని బుక్ చేసుకునేటప్పుడు చాలామంది ఏంటంటే అక్కడ యూకే అని ఉంటుంది, యూకే అని ఉండగానే కన్ఫ్యూజ్ అవుతారు. బట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూకే అన్న ఇండియా అని ఒకటే. నీ నార్మల్ నెంబర్ ఎంతైతే 9 ఉందనుకో, అక్కడ యూకే అని చూపిస్తే యూకే 9 పెట్టేసి. సో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇంక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ షూ విషయానికి వస్తే ఇట్లా ఉండాలి, ఫస్ట్ దీన్ని చిన్నగా తీసుకొని లైట్ తీసుకున్నావు అంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత నువ్వు షూకి మా అంటే ఎంత తిప్పి కొడితే ఇప్పుడు 900 పడ్డది. బట్ అదే నువ్వు ఒకవేళ ఈ 900 లైట్ తీసుకుంటే రేపు ఇంజురీ అయినావనుకో, డాక్టర్ల చుట్టూ 1000 పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే యాంకిల్ పెయిన్, నీ పెయిన్ వచ్చిందనుకో, ఊకే వెళ్ళి ఇంజెక్షన్స్ కొట్టించుకోవడము, ఊకే ట్యాబ్లెట్స్ వాడడం, మెడిసిన్ వాడడం, ఒకసారి కన్సల్టేషన్ ఫీజు 500 తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు తక్కువ ఏం తీసుకోవట్లేదు. సో అదే మంచి షూ ఉందనుకో, మీకు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది ఇంజురీ అవ్వడానికి. సో ఎట్టి పరిస్థితిలో మీరు షూ మాత్రం మంచి తీసుకోండి. ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గేరప్ మంచిగా ఉండాలి కదా, ఏదైనా సరే, అది ఎన్ని ఏ పనైనా చేయి, నువ్వు దానికి కావాలనుకోండి. సో ఈ షూ తీసుకునేటప్పుడు మనం రన్నింగ్కి వెళ్తున్నావు అంటే మాత్రం మన షూ పర్ఫెక్ట్ ఉన్నావు. నువ్వు వాడే ఎక్విప్మెంట్ ఏముంది చెప్పు రన్నింగ్లో, ఇది ఒకటే కదా, ఇంకేమైనా వాడుతున్నావా? ఇది షూ ఒకటే, దీని మీద మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే
మంచిది. అండ్ తక్కువ బడ్జెట్లో ద బెస్ట్ షూ అనిపించింది ఇది. అండ్ నువ్వు మిగతా గేరప్ ఏముంటుంది, నార్మల్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటూ షూ వేసుకుంటూ ఒక వాటర్ బాటిల్ మ్యాట్ తీసుకొని వెళ్తావు. అండ్ ఈ వీడియో మీకు రియల్లీ హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఇంకా మీకు ఎస్ఎస్సి జీడీ కానీ ఆర్మీ కానీ వాటి షెడ్యూల్స్ చేయడానికి రెడీగా ప్రిపేర్ అవుతుంది షెడ్యూల్. సో ఆలోపు ఏంటంటే, ఈ మిస్టేక్ చేసిన తర్వాత అందరూ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నా వీడియోస్ అన్నిటికీ యాంకిల్ పెయిన్ నీ పెయిన్ వాటికి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, ఎక్కువ వ్యూస్ కూడా వాటికే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని నేను గమనిస్తే చాలా మంది తప్పులు చేస్తారు. సో నా దగ్గరికి అయితే ఉన్న ట్రైనింగ్ వచ్చిందంటే ఫస్ట్ థింగ్ షూ కొనుక్కున్న తర్వాతనే నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వమాట, లేదంటే వద్దని చెప్తాను. ఎందుకంటే ఫుట్ వర్క్ కరెక్ట్ లేదనుకో, మనం రన్ చేసేటప్పుడు మన షూ ప్రాపర్గా లేదనుకో, లోకల్ షూ ఉంటాయి కదా ఫ్యాషన్ షూ, అవి వేసుకొని వచ్చేస్తారు. లోఫర్స్ కూడా వేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి కొంతమంది. సో అట్లాంటి పని చేయకండి, మంచి షూ కొనుక్కోండి, మంచి గేరప్ కొనుక్కోండి. మీరు నిజంగా పోలీస్ అవ్వాలనుకున్న ఆర్మీ కావాలనుకున్న మీ షూ మీదనే బేసి ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే ఇది ఈజీగా మీరు ఒక 6 మంత్స్ వాడుకోవచ్చు. సో దట్ మీకు నోటిఫికేషన్ అయిపోతుంది, ఆ తర్వాత అవసరమైతే 1000 రూపాయలే కాబట్టి ఖరాబ్ అయిపోతే పడేసి మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో అయితే బెస్ట్ షూ ఇదే. అండ్ ఎక్కువ బడ్జెట్లో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అండ్ ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ మీ సపోర్ట్ వల్ల. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.